మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని రజాక్పల్లి గ్రామంలో మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ ధర్మ సునీత నాగరాజు ఆధ్వర్యంలో గ్రామంలోని వ్యవసాయ పొలాలకు వెళ్లే దారి అధ్వన్న స్థితిలో ఉండడంతో జెడ్పీటీసీ నిధుల నుంచి రోడ్డు పనులను జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గ్రామ రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే రోడ్డు బాగోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, గ్రామ సర్పంచ్ తన దృష్టికి తీసుకురావడంతో జిల్లా పరిషత్ నిధుల కింద 150,000 రూపాయల వ్యయంతో రోడ్డు పనులు ప్రారంభించారు. నలభై సంవత్సరాల క్రితం విఠల్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేసి ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ రోడ్డు అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో ఇరువైపులా మట్టి పోయించి రోడ్డు బాగు చేసుకునేందుకు దోహదపడుతుందన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ ధర్మ సునీత నాగరాజులు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 150 కుటుంబాలు ఉన్నాయని, నిత్యం ఇదే దారిన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి జీవనోపాధి కొనసాగిస్తారన్నారు. అధ్వానంగా ఉన్న రోడ్డును పునరుద్ధరించడానికి సహకరించిన మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ కి గ్రామస్తులు మరియు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ ధర్మ సునీత నాగరాజు, ఉప సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, గ్రామస్తులు సుభాష్, కొమ్రయ్య, టిఆర్ఎస్ నాయకులు సిద్ధరామరెడ్డి, జాలా పోచయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 50 కుటుంబాలు ఉంటాయి. 150 కుటుంబాలు అంతా రైతు కుటుంబాలే. సుమారు 120-130 కుటుంబాలు ఇదే దారిని నడుస్తారు. బంజర్లతో పడరు. ఈ దొంగ సుమారు 40 సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధికి నోచుకోలేదు. ఎందరో అధికారులు, ఎందరో ప్రజాప్రతినిధులకు అందరికీ మేము వినవించుకున్న ఈ దొంగకు దీనికి అది రాలేదు. ఇప్పుడు మన జెడ్పీటీసీ గారి దృష్టికి తీసుకెళ్ళిన మా రైతులు రోజు వచ్చి వర్షాకాలంలో అసలు మనుషులు నడవడానికి కానీ, ట్రాక్టర్ వెళ్ళడానికి, కల్టివేట్ చేయడానికి ట్రాక్టర్ వెళ్ళడం ఏది లేదు. బాగా దారుణంగా ఉండే దానికి మా రైతులందరూ, మా గ్రామ రైతులందరూ వచ్చి నాకు వచ్చి రిక్వెస్ట్ చేసి వెంటనే నేను జెడ్పీటీసీ గారికి చెప్పడం జరిగింది. వెంటనే జెడ్పీటీసీ గారు సహకరించి మాకు వెంటనే ఆయన జిల్లా పరిషత్ నిధుల నుంచి 150,000 రూపాయలు ఇచ్చి ఈరోజు దీనికి ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు వర్క్ స్టార్ట్ అవుతుంది. మా రైతుల తరఫున, మా గ్రామ ప్రజల తరఫు నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము జెడ్పీటీసీ గారికి. మరియు అది కాకుండా గతంలో కూడా 300,000 మాకు సైడ్ డ్రైన్కి ఇవ్వడం జరిగింది. అవి కూడా సైడ్ డ్రైన్ కూడా నిర్మించుకున్నాము. మరి మొన్న కూడా 150,000 రూపాయలు మన శ్మశాన వాడికి దగ్గర బోర్ లేదా అని జెడ్పీటీసీ గారికి చెప్పగానే వెంటనే 150,000 అక్కడ, మరియు మురికాలు ఇంక కొన్ని కావాలన్నా అని అడిగినప్పుడు వెంటనే 450,000 రూపాయలు అది కూడా ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. మేమందరం మా రజాక్పల్లి గ్రామ ప్రజలము, మరియు మా సర్పంచ్ తరఫు, మా పాలకవర్గం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఈ 40 సంవత్సరాలు లేనిది, ఎన్నో పార్టీలు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన గౌరవ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వారి కృషితోని ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి, మా గ్రామ ప్రజలందరము రుణపడి ఉంటాము. విఠల్ రెడ్డి పట్టించుకొని మా ఊరికి తవ్వలేదు, గ్రామం లేదు, ఏది లేదు. తవ్వ యువనాలకెళ్ళి ఓడి పోకుంటుండే అప్పుడు ఆయన దయచేసి ఈ తవ్వ తీసిండు. తవ్వ తీసినాక ఇంత వారు దాకా ఇప్పుడు 40 ఏళ్ళ కూడా పట్టించుకోలే. ఆడోళ్ళు అడ్డం పడ్డోళ్ళే కాదు, స్నానాలు చేసిన కాదు. ఇప్పుడు విజయ్ కుమార్, నిజాంపేట, రజాయిపల్లె నాగరాజు అలా దయ ఉంచి కలకుంట్ల రోడ్కు మంచిగా సాపు చేయి. నిజాంపేట మండల్ రజాక్పల్లి గ్రామంలో మన వ్యవసాయ పొలాలకు రోజు అనునిత్యం, రోజు నిత్యం ఇక్కడ పొలాల దగ్గరికి వచ్చే వ్యవసాయకి సంబంధించినటువంటి వెహికల్స్ కానీ ఏవి కానీ రావడం చాలా ఇబ్బందిగా కూడుకుంటు ఇబ్బంది జరుగుతుంది. మనకు వరకోత మిషన్లు కానీ, ట్రాక్టర్లు కానీ, ఇతరత్ర వ్యవసాయకు సంబంధించినటువంటి వెహికల్స్ రావడానికి చాలా ఇబ్బంది అవుతుందని గతంలో మన గ్రామ సర్పంచ్ గారు ఇష్యూ నా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా పలువురు గ్రామ పెద్దలు కూడా ఈ రోడ్డు గురించి బాగా ఇబ్బంది జరుగుతుందని చెప్తే, ఇమీడియట్గా మన జిల్లా పరిషత్ నిధుల నుంచి మొన్నటి వరకు కూడా మనకు జనరల్ ఫండ్ అవైలబుల్ లేకుండే, జనరల్ ఫండ్ అవైలబిలిటీ ఎప్పుడు వచ్చినా సరే ప్రప్రథమంగా రజాక్పల్లి గ్రామానికి ఈ రోడ్డు ఫార్మేషన్కి మనం నిధులు కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవికంగా మన సర్పంచ్ గారు కేవలం 100,000 రూపాయలు మాత్రమే గ్రాంట్ అడిగారు. నేను దీన్ని తెలుసుకున్న తర్వాత దీనికి 150,000 రూపాయలు గ్రాంట్ కేటాయించడం జరిగింది. ఇదే కాదు, ఒకవేళ అవసరం అనుకున్నట్టుంటే అడిషనల్ నిధులు కూడా మేము కేటాయిస్తాము. దీనికి దీని రోడ్డును పూర్తిగా మళ్ళీ మా 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ శిథిలావస్థకు రాకుండా మనము పరిపూర్ణంగా, ముఖ్యంగా ఎక్కడెక్కడైతే మనకు రోడ్డు క్రాసింగ్స్ ఉన్నాయో ఆ రోడ్డు క్రాసింగ్స్ దగ్గర కొంచెం పైప్ లైన్స్ వేసేసుకొని వాటర్ ఫ్లోని అందుకే మనం చూసుకున్నట్టయితే రాబోయే కాలంలో వ్యవసాయ
పొలాలకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి ఎక్కడెక్కడైతే రైతుల పొలాల నుంచి కొంచెం మట్టి తీయడానికి అవకాశం ఉంటుందో కొద్ది అవకాశం ఇచ్చేసేసి అందరూ కూడా సహకరించినట్టయితే మనం ఈ రోడ్డును పరిష్టంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదే విధంగా